నమస్తే ఎలాటి వార్తలకు స్వాగతం నేను మురళి ముందుగా ముఖ్యాంశాలు రెవెన్యూ చట్టంపై హర్షం వ్యక్తం చేస్తూ కోనరావుపేట మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మండల ప్రజాప్రతినిధులు ప్రజాకవి కాళోజీ సాహితీ రంగానికి చేసిన సేవలు మరువలేనివని కాళోజీ జయంతి సందర్భంగా నివాళి అర్పించిన కలెక్టర్ కృష్ణ భాస్కర్ కొత్త రెవెన్యూ చట్టం ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ చిత్రపటానికి చందర్తి మండల టీఆర్ఎస్ శాఖ ఆధ్వర్యంలో పాలాభిషేకం బోయినపల్లి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు నూతన రెవెన్యూ చట్టం ప్రవేశపెట్టిన సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి రుద్రంగి మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నందిని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు నూతన రెవెన్యూ చట్టంపై హర్షం వ్యక్తం చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ స్థానిక శాసనసభ్యులు రమేష్ బాబు చిత్రపటానికి జిల్లా పరిషత్ అధ్యక్షురాలు అరుణ ఎంపీపీ చంద్రయ్యగౌడ్ మండల టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పాలాభిషేకం చేసి మండల కేంద్రంలో టపాసులు పేల్చి సంబరాలు జరిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాలు రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నారు రైతు సమస్యలు తీర్చాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు భూపరిక్షాళన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందని అందులో వీఆర్ఓ వ్యవస్థ విఫలమైందన్నారు అలాంటి వీఆర్ఓ వ్యవస్థను సాహసోపేతంగా రద్దు చేయడం చాలా గణనీయమైన విషయమని రైతు సంక్షేమం దృష్ట్యానే సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు కొత్త రెవెన్యూ చట్టంపై ప్రజలు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్ ఎస్ఎస్ డైరెక్టర్ దేవరకొండ తిరుపతి సర్పంచ్ రేఖా సంతోష్ ఎంపీడీసీ చారి ఉప సర్పంచ్ శ్రీనివాస్ ఫ్యాక్స్ చైర్మన్లు బండా నర్సయ్య యాదవ్ రామ్మోహన్ రావు రైతు బంధు సమితి కన్వీనర్ ప్రతాపరెడ్డి జిల్లా మెంబర్ శంకర్ గౌడ్ అన్ని గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి గారు వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసినందుకు మన కోనరాపేట మండల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంటే వీఆర్ఓ వ్యవస్థ ఉన్నన్ని రోజులు రైతులు ఎన్నో ఇబ్బందులు కష్టాలు ఎదుర్కొన్నారు వారి గురించి మొన్న కూడా పేపర్లో చూసినాం కొన్ని ఎన్ని వ్యవస్థలు ఈ భూముల విషయంలో రైతులు ఇబ్బందులు పడడు ఈ మండలాన్ని ఖర్చుడు ఎంఆర్ఓ ఆఫీస్కు బాగా ఇబ్బందులు ఉన్నాయని ముఖ్యమంత్రి గారు గమనించి ఈ వ్యవస్థను రద్దు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ వారికి మరొకసారి ముందుకు వాళ్ళ ఉద్యోగాలు కూడా పోవద్దని మేము కూడా కోరుకుంటున్నాం వీఆర్ఓలను కూడా వాళ్ళకు కూడా వేరే ఉద్యోగం కల్పించాలని కోరుతూ ఇప్పుడు సీనియర్ నాయకులు బండారు శేఖర్ మాట్లాడారు టీఆర్ఎస్ పార్టీ కోనరావుపేట మండలంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జడ్పీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో సకల సమస్యలకు ప్రజా జీవనం అస్తవ్యస్తమవుతున్న సందర్భంలో అన్నిటికీ మూలం రెవెన్యూ వ్యవస్థనే ఆ రెవెన్యూ వ్యవస్థను సమూలంగా మార్చే ఒక నూతన ఒరవడికి కొత్త చట్టం తీసుకొస్తున్న సందర్భంలో ప్రజలంతా సంతోషం వ్యక్తపరుస్తున్న సందర్భంలో ఇక్కడ మా జడ్పీ చైర్మన్ అరుణ రాఘవరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి గౌరవ మా ప్రియతమ నాయకులు రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి ఎంఆర్ఓ సంతకంతో ఒక రైతుకి ఇచ్చిన 2 ఎకరాల భూమి కూడా మరి అది ఉండదో పోతుందో అన్న భయం లేకుండే మరి ఈరోజు వచ్చే చట్టంలో ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుంది రైతుకు ఏ పట్టాదారి అయితే పట్టా ఇస్తుందో ఆ పట్టాకు జిమ్మదారి గవర్నమెంటే వహిస్తుంది కాబట్టి ఇది ప్రతిష్టమైన చట్టం మనకు పాత చట్టాలు అన్నీ సవరించుకుంటే ఒక 150 సవరణలు జరిగినాయి 150 జీవోలు ఉన్నాయి ఏ జీవో ప్రకారం వెళ్లాలో ఇవాళ రెవెన్యూ వ్యవస్థ అంతా అస్తవ్యస్తమైన సందర్భంలో మరి దాని అందరికీ మూలమైన గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వీఆర్ఓ వ్యవస్థ లోపభూయిష్టంగా ఉన్నది కాబట్టి మరి ఆ వ్యవస్థను వీఆర్ఓలని ఇవాళ వీఆర్ఓ వ్యవస్థను తీసేసి వారి ప్లేస్లలోనే మరి ఈ చట్టం తీసుకురావడం జరుగుతుంది మన మండలంలో ఏదైతే రెవెన్యూ చట్టం కింద వీఆర్ఓలను రద్దు చేసిన విషయంలో మనకు ఈరోజు వాళ్ళను తీసేయడం చాలామంది రైతులు చాలా సంతోషంగా ఇవాళ పేపర్ చూడగానే దాదాపు ఒక పది మంది రైతులు కూడా మేము ఇన్నేళ్ల నుంచి వెళ్ళి ఇంత ఇబ్బంది పడినాము అప్పటి నుంచి వెళ్ళి ఇంత ఇబ్బంది పడినాము ఇంకా అవుతుంది అదవుతుంది అననే వ్యవస్థను ఇక తీసేసి మన
పేదల పక్షపాతి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అలాగే మన జిల్లా మంత్రివర్యులు దౌర్జన్యం చేయడం జరిగింది. అందుకే ఈ వ్యవస్థనంతా చూసి మన రైతు బిడ్డ కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులకు ఇవాళ అహర్నిశలు ప్రతిదీ ఆలోచించి రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇవాళ చూస్తూ ఉంటే ఇవన్నీ చేస్తుండు. ఇందులో కూడా రైతు పట్టా భూమి కూడా వాళ్ళకి ఈజీగా కావాలి, రైతు ఇబ్బంది పడద్దు. ఒక ఎంఆర్ఓ ఆఫీస్ కట్టే రిజిస్ట్రేషను అన్నీ ఇక్కడనే జరగాలని కోరుకుంటూ విఆర్ఓ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. దానికి సంబంధించి సాహితీ రంగానికి ప్రజాకవి కాళోజీ చేసిన సేవలు మరువలేనివని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అన్నారు. బుధవారం కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్లోని కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల గోడును తన గొంతుక ద్వారా వినిపించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు చిరస్మరణీయులని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాళోజీ నారాయణరావు జయంతి ఉత్సవాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహిస్తుందని తెలిపారు. సామాన్యుల వేదనలను తన గోడుగా వినిపించిన, ప్రజలు పక్షంలో నిలిచిన కాళోజీ ఆరాధ్యుడని కలెక్టర్ తెలిపారు. అదనపు కలెక్టర్ శ్రీ ఆర్ అంజయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాళోజీ యువతలో స్ఫూర్తి రగిల్చారని, సామాజిక సమస్యలపై పోరాడిన మహనీయుడు ముఖ్యంగా కాళోజీ నారాయణరావు అని తెలిపారు. ప్రజల గురించి, ప్రజల కోసం, ప్రజల భాషలో కవిత్వం రాసిన అచ్చమైన ప్రజాకవి కాళోజీ అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రసిద్ధ కవుల్లో కాళోజీ ఒకరని అన్నారు. కాళోజీ సేవలు మరువలేనివని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. తెలుగు సాహితీ రంగానికి ప్రజాకవి కాళోజీ చేసిన సేవలు మరువలేనివని జిల్లా ఎస్పీ గారు అన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల గోడును తన గొంతుక ద్వారా వినిపించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు చిరస్మరణీయులని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాళోజీ నారాయణరావు జయంతి ఉత్సవాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహిస్తుందని తెలిపారు. సామాన్యుల వేదనలను తన గోడుగా వినిపించిన, ప్రజల పక్షంలో నిలిచిన కాళోజీ ఆరాధ్యుడని తెలిపారు. రాష్ట్రంలో నూతన రెవెన్యూ చట్టం అమల్లోకి రానున్న నేపథ్యంలో లోపభూయిష్టంగా ఉన్న ప్రస్తుత చట్టం స్థానంలో సరికొత్త రెవెన్యూ చట్టానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి కొడిమ్యాల మండల టీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మేనేని స్వర్ణలత మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడుతూ గతంలో రైతులు, భూమి హక్కుదారులు ఎన్నో ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఉన్నాయని, రెవెన్యూలో ఎన్నో అవకతవకలు ఉన్నా తప్పుడు భూమి పట్టాలతో రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వారి బాధలను చూసిన ముఖ్యమంత్రి నూతన రెవెన్యూ చట్టానికి శ్రీకారం చుట్టడం శుభ పరిణామం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఎంపీపీ పర్లపల్లి ప్రసాద్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు హనుమండ్ల రఘు, ఉపాధ్యక్షులు రొడ్డా శరత్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కొడిమేల మండలంలో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు చంద్రశేఖరరావు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. దీంతో భాగంగా గౌరవ ఎంపీ సభ్యులు అలాగే పార్టీ కార్యకర్తలు అందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. మరి ఎన్నో సంవత్సరాల నుండి రెవెన్యూ వ్యవస్థలో ఏర్పడినటువంటి లోటుపాట్లను రూపుమాపేందుకు ఈరోజు అసెంబ్లీలో కొత్త చట్టాన్ని రూపొందించడానికి బిల్లు ప్రవేశపెడుతున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. మరి ఎన్నో సంవత్సరాల నుండి రైతులు అలాగే భూమి హక్కుదారులు చాలా ఇబ్బందులు పాలవుతున్నటువంటి సందర్భాన్ని మనం చాలా చూసాము. మరి తరతరాలుగా వస్తున్నటువంటి భూ రికార్డులన్నీ కూడా వాళ్ళు అనుభవిస్తున్నా కూడా అవి వేరే వాళ్ళ పేర్ల మీద రికార్డులలో ఉండడము, ఇలాంటి అవకతవకలు ఎన్నో ఉండడం వల్ల కొన్ని సమస్యలు ఏళ్ళ తరఫు నుండి కూడా పరిష్కారం కాకపోవడం వల్ల మనం గతంలో చాలా ఆత్మహత్యలు చూసాము. ఎంఆర్ఓ ఆఫీసుల ముందు అలాగే కలెక్టరేట్ ముందు కూడా చాలామంది రైతులు ఆవేదన చెంది ఆత్మహత్యలు పాల్గొనేటువంటి సందర్భాలు మన రాష్ట్రంలో చూడటం జరిగింది. మరి ఇక ముందట ఇలాంటి తప్పులు ఏ వ్యవస్థలో కూడా జరగద్దనే ఉద్దేశంతో, ఇలాంటి అవకతవకలు ఉండకూడదనే ఉద్దేశంతో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముందు చూపుతో ఆలోచించి ఈరోజు బీఆర్ఓ వ్యవస్థనే పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించారు. మరి ఇలా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి రైతు కూడా వాళ్ళ భూమిని వాళ్ళే సొంతంగా అనుభవించే విధంగా ఈరోజు కొత్త చట్టాన్ని తీసుకురావడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం.
మరి అందరూ కూడా ఈ కొత్త అంశాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ ఈరోజు ఇక్కడ సమరం చేసుకోవడం జరిగింది. అసెంబ్లీలో కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా కేసీఆర్ కేటీఆర్ స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు చిత్రపటానికి టీఆర్ఎస్ చందుర్తి మండల శాఖ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. దశాబ్దాలుగా దగాపడుతున్న అన్నదాతల అరిగోస తీర్చడానికి వారి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడానికి గాను దార్శనిక ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు అసెంబ్లీలో చారిత్రాత్మక నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా చందుర్తి మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో కేసీఆర్ కేటీఆర్ రమేష్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దశాబ్దాలుగా బూజుపట్టిన పాత రెవెన్యూ చట్టాన్ని సమూలంగా ప్రక్షాళన చేసి ఒక గొప్ప సంకల్పంతో నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టడం భూ యజమానులకు రైతులకు వరం లాంటిదని ఈ చట్టంతో విరాసత్ పట్ట జమాబందీ ఇతర భూ సమస్యలు అవినీతి లేకుండా ఆలస్యం లేకుండా పరిష్కారం కాబోతున్నాయి. తహసీల్దార్ కార్యాలయంలో రైతులు పడిగాపులు ఉండకుండా సరళీకృత భూ విధానం అమలు చేయాలని కేసీఆర్ కలలు రెవెన్యూ చట్టం విజయవంతం కావాలని పలువురు ప్రజాప్రతినిధులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీపీ శ్రీమతి బైరుగోని లావణ్య రమేష్, ప్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ అబ్రహాం, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు మదాసు వేణు, టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షులు ఇర్లాపల్లి రాజు, చందుర్తి గ్రామశాఖ అధ్యక్షులు పత్తిపాక వెంకటేష్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్యాక్స్ డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరాఠీ మల్లిక్ టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు చందుర్తి ఆధ్వర్యంలో పాలాభిషేకం జీవితాలను కోల్పోవడం జరిగింది. సీఎం కేసీఆర్ గారు తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చినందుకు రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై రమేష్ బాబు. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో పాత రెవెన్యూ చట్టాన్ని రద్దును హర్షిస్తూ కొత్త రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి మరియు అదేవిధంగా జిల్లా మంత్రి వర్యులు కేటీఆర్ గారికి కూడానికి ఈ విఆర్ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. ఇకనైనా రైతుల కోసం ప్రత్యక్షంగా చూసినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ బీఆర్ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. రద్దు చేయడాన్ని పూర్తిగా రైతుల పక్షాన్ని హర్షిస్తున్నాం. కొత్త చట్టాన్ని స్వాగతిస్తూ మరొకసారి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీలో కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టిన శుభ సందర్భంలో వారి చిత్రపటానికి మరియు జిల్లా మంత్రి వర్యులు కేటీఆర్, స్థానిక శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు గారి చిత్రపటాలకు పాలాభిషేక కార్యక్రమాన్ని చందుర్తి మండల కేంద్రంలో గౌరవ ఎంపీపీ బైరవని లావణ్య రమేష్ గారు, ఎంపీపీ బైరవని లావణ్య రమేష్ గారు, ఏఎంసీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు గారు, ప్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్ గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం శుభ పరిణామం. ఆ చట్టాన్ని మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఒక విరాసత్ కానీ, ఒక క్షమాబంది కానీ, ఇతర అవసరాలు కానీ ఏవేవి ఉన్నా అవి రైతులకు త్వరగా కావడానికి, తొందరగా కావడానికి, అవినీతి లేకుండా కావడానికి, సత్వరం జరగడానికి ఈ బిల్లు ఎంతగానో ఉపయోగపడబోతుంది. కాబట్టి ఈ బిల్లును సబ్బండ వర్ణాలు, ముఖ్యంగా భూ యజమానులు, రైతులు హర్షిస్తూ స్వాగతం పలుకుతున్నారు. కాబట్టి ఈ చందుర్తి మండల కేంద్రంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు జిల్లా మంత్రి వర్యులు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యుల చిత్రపటాలకు పాలాభిషేక కార్యక్రమం నిర్వహించి ఈ ప్రాంత రైతాంగం పక్షాన వారికి సంపూర్ణ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. అసెంబ్లీలో టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిన సందర్భంగా ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారికి, రాష్ట్ర మంత్రివర్యులు కె తారక రామారావు గారికి, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు గారి యొక్క చిత్రపటాలకు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చందుర్తి మండల కేంద్రంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఇవ్వకుండే ఆ విఆర్ఓ చేసినటువంటి కార్యక్రమాల ద్వారా చాలామంది కూడా ఇబ్బంది పడ్డారు. రెవెన్యూ వ్యవస్థను తప్పు పట్టడం లేదు కాబట్టి ఒకరిద్దరు ఏదో విఆర్ఓల ద్వారా ఈ వ్యవస్థకు చాలా మచ్చ వచ్చింది. అందులో భాగంగానే దాన్ని ప్రక్షాళన చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కంకణ కట్టుకున్న సందర్భంలో ఆ రెవెన్యూ చట్టం విజయవంతం కావాలని, అదేవిధంగా రెవెన్యూ వ్యవస్థలో ఉన్నటువంటి ఎంఆర్ఓ కానీ అధికారులకు కూడా వారి యొక్క విధి విధానాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసి వారిని పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం
వాడుకొని ఈ కొత్త రవాణా చట్టం విజయవంతం కావాలని ఈ చందుత మండల ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెవెన్యూ చట్టంతో తెలంగాణ రైతుల గోసను చూసినటువంటి గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి గోసను మరి భవిష్యత్ కాలంలో ఉండొద్దనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఆలోచనతో ఈ రోజున పాత రెవెన్యూ చట్టాన్ని బూజు తులుపుతూ కొత్త రెవెన్యూ చట్టాన్ని ఈ రోజున అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో టిఆర్ఎస్ పార్టీ చందుతి మండల శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మంత్రివర్యులు కేటీఆర్ గారు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చన్నవనేని రమేష్ బాబు గారి యొక్క చిత్రపటాలకు ఈ రోజున టిఆర్ఎస్ పార్టీ పక్షం ఆలోచించి ఈ రోజున కొత్త రెవెన్యూ చట్టాన్ని సమూలంగా మార్పు చేస్తూ అన్నీ కూడా పారదర్శకంగా ఉండి వేగంగా పనులు పూర్తయి ఎక్కడ కూడా లంచాలు ఇవ్వకుండా మరి రైతుల యొక్క పనులు పూర్తయ్యే విధంగా ఈ రోజున కొత్త రెవెన్యూ చట్టాన్ని మరి తీసుకొస్తున్నటువంటి శుభ సందర్భంలో రైతాంగానికి అంతా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రైతుల దోషాలు తీర్చడం కోసం ఈ విధమైన చట్టాలు తెచ్చినటువంటి కేసీఆర్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ రానున్న కాలంలో ఈ చట్టం ప్రజలందరికీ కూడా మంచి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. చందుర్తి మండల కేంద్రంలోని ఎస్ఎస్ 18 ట్రాన్స్ఫార్మర్ ఎస్ఎస్ 34 ఇంప్రూవ్మెంట్ వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ను 600,000 ప్రారంభోత్సవం చేపట్టారు. ఈ ట్రాన్స్ఫార్మర్ ద్వారా 40 రైతులకు లో వోల్టేజ్ సమస్య పూర్తి స్థాయిలో నెరవేరుతుందని చందుర్తి మండలంలోని రైతులు కానీ గృహ వినియోగదారులు కానీ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా త్వరితగతిన సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిరికొండ శ్రీనివాస్, పులి సత్యం, చిరం తిరుపతి, ఉప సర్పంచ్ మేడిశెట్టి రాజు, లింగాల మల్లయ్య, కుమ్మరి మల్లయ్య, మాజీ సర్పంచ్ మల్లేశం, మర్త గంగాధర్, లోలపు శేఖర్ వార్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు. ఈరోజు చందుర్తిలో చందుర్తి డైరెక్టర్ అలా రమేష్ గారికి కృతజ్ఞతలు. మాకు మేమందరం రైతులం ఒక 20 కలిసి 20 కానీ 40 దాకా అవుతాము. 40 ఒక ట్రాన్స్ఫార్మర్ నా లోటు ఎక్కువ పడుతుందని చెప్పి అనందరం కలిసిపోయి ఆయనకు విన్నపం చేస్తే ఇమ్మీడియట్లా ఒక 2 మాకు ట్రాన్స్ఫార్మర్ వేయడం జరిగింది. ఆయనకు అలా సిబ్బందికి కృతజ్ఞతలు. మా చందుర్తి గ్రామంలో బస్టాండ్ ఆవరణలో 63వ హెచ్పిల ట్రాన్స్ఫారం ఇక్కడ రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. అందుమూలంగానే అల్లా రమేష్ అన్నకు మా రైతులు చెప్పగానే రమేష్ అన్న తొందరగా దీన్ని స్పందించి ఇక్కడ ట్రాన్స్ఫారం వేయడం జరిగింది. కంపల్సరీ 24 లైన్ కావాలి మాకు అక్కడికి. అక్కడ మా వాళ్ళు ఇల్లు కట్టుకోవడం జరిగింది. కంపల్సరీ అక్కడికి వేయాలని రమేష్ అన్నకు వినిపించుకుంటూ అదేవిధంగా మా గ్రామస్తులు చెప్పినట్టు ఇళ్ళమ్మ నుంచి కట్టదాకా లవర్సర్ కట్టదాకా అది కూడా లైన్ వేయాలని కోరుకుంటూ రమేష్ అన్న ఇదంతా తొందరగా వేస్తే మాకంతా మంచిదని కోరుకుంటున్నాను. వేములవాడ నియోజకవర్గంలో చందుర్తి మండల కేంద్రంలో మరి ఈరోజు ఎస్ఎస్ 18 ట్రాన్స్ఫార్మర్కు ఇంప్రూవ్మెంట్ ట్రాన్స్ఫార్మర్గా SS 34 ట్రాన్స్ఫార్మర్ను సుమారు 600,000 రూపాయల వ్యయంతో ఈనాడు నిర్మాణం పూర్తి చేసుకొని మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ రైతులకు మరి రైతాంగానికి ఎటువంటి లో వోల్టేజ్ సమస్య ఉండదని చెప్పిన కోరిక మేరకు ఇక్కడ ఉన్నటువంటి మరి డిష్ రాజస్వామి వారి బృందం ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం మొత్తం మరి నా దృష్టి తీసుకొచ్చి ఈ ప్రాంతంలో లో వోల్టేజ్ చాలా ప్రాబ్లం ఉన్నది. మరి ట్రాన్స్ఫార్మర్తో లో వోల్టేజ్తో పాటు మరి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి మోటార్లు కాలి లేబర్ లేకపోవడం మరి వివిధ వేరే రాష్ట్రాల నుంచి మనకు లేబర్ రావాలి కాబట్టి ఆ లేబర్ రాకపోవడం దాంతోపాటు మెటీరియల్ పోల్స్ తయారు చేసేటువంటి ఫ్యాక్టరీలో కూడా వేరే రాష్ట్రంలో లేబర్ ఉంటారు కాబట్టి ఆ పోల్స్ మ్యానుఫ్యాక్చర్ కూడా జరగలేదు. మెటీరియల్ కూడా ఇబ్బంది ఉన్నటువంటి సందర్భంలో ఆ పోల్స్ వేయలేదు. ఈ దసరా తర్వాత ఇక్కడెక్కడెక్కడైతే రైతాంగానికి మరి లూజ్ లైన్ ఉన్నట్టయితే నాకు కానీ ఏఈ కానీ వాట్సాప్ ద్వారా రైతు పేరు ఊరు పేరు పెట్టి నాకు పంపిస్తే రానున్న కొద్ది రోజుల లోపల కూడా రైతాంగానికి ఎక్కడ కూడా మరి లూజ్ లైన్లు కానీ మిడిల్ పోల్లు కానీ రస్టెడ్ పోల్లు కానీ డ్యామేజ్ పోల్లు కానీ
ఎటువంటి సమస్య లేకుండా చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి ఈనాటి కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకున్నటువంటి సిరికొండ శ్రీనివాస్ గారు, చిరం తిరుపతి గారు, అదేవిధంగా డిష్ రాజస్వామి, లింగాల మల్లయ్య గారు, కుమ్మరి మల్లయ్య గారు, మాజీ సర్పంచ్ మల్లయ్య గారు, మార్త గంగాధర్ గారు, మరి వార్డు సభ్యులు, మా సెస్ సిబ్బంది, పాత్రికే మిత్రులు, మరి చందుత్ర ముఖ్యంగా మరి గంట ఆలస్యమైనప్పటికీ కూడా మరి ఇక్కడ విచ్చేసినటువంటి మరి రైతాంగానికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లంతకుట్ట మండలంలోని పొత్తూరు గ్రామంలో 40 గొర్రెలను రాత్రి సమయంలో ఎగుర్ల కనుకయ్యను తాళ్లతో కట్టేసి నోట్లో గుడ్డ పెట్టి గొర్రెలను దొంగలించారు. ఎగుర్ల కనుకయ్య మండలం పొత్తూరు కాగా గొర్రెలను పెంపకం మాత్రం పొత్తూరు శివార్లోని గన్నేరు వరము మండలంలోని చొక్కరావుపల్లికి మధ్యలో గల బిక్కువాగు సమీపంలో రోజు గొర్రెలను తీసుకుని ప్రతిరోజు రాత్రి వరకు ఉండేవాడు. కానీ మొన్నటి రోజు కొంతమంది గుర్తు తెలియని వారు వచ్చి 40 గొర్రెలను ఎత్తుకెళ్లడంతో నిన్న మొత్తం పోలీసులు అన్ని ఆధారాలు సేకరించడం, అలాగే సాయంత్రం కూడా సిపి కమల్ హాసన్ గారు వచ్చి సిఐ మహేష్ గౌడ్ ఎస్ఐ తిరుపతిని అడిగి తెలుసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కుర్మా సంఘం జిల్లా అధ్యక్షులు కనకయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒగ్గు నర్సయ్య మరియు జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, సెస్ డైరెక్టర్ అందరూ కలిసి ఎగుర్ల కనకయ్యను పరామర్శించారు. ప్రభుత్వం ద్వారా వారికి న్యాయం చేసేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ అనంతరెడ్డి, సర్పంచ్ సిద్ధంను, శ్రీను మహేష్ తదితరులు పాల్గొన్నారు. పోయి మరి గొల్లకూలలో సనాతన నుంచి వస్తున్నటువంటి మళ్ళీ మరి ఏదైతే గొర్రెలు కాసుకొని బతుకుతున్నటువంటి చాలామంది ఉన్నారు. మరి వీళ్లకు న్యాయం జరిగే విధంగా అన్యాయం జరగకుండా తప్పకుండా న్యాయం చేయవలసిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ఇది ఇల్లంతకుంట మండలం మరి పొత్తూరు గ్రామంలో కనకయ్య గారి గొర్రె కాపరు గత తాతల కాలం నుంచి వెళ్ళి అలా బాబు కానీ అలా నాన్న కానీ ఇప్పుడు కూడా ఆయన కూడా అదే వృత్తిలో బతుకుతున్నటువంటి విషయం ఊరు వాళ్ళకు తెలుసు, అందరికీ తెలిసిన విషయం ఇది. మరి చేను చిలకలు ఇచ్చిపెట్టి రాత్రి మొగలనుకుంటా ఇళ్ళందాక కూడా ఒక గొర్రెలే జీవనాధారం అని ఆ గొర్రెలే నమ్ముకొని ఉన్నటువంటి ఎగుర్ల కనకయ్య గారు, అదేవిధంగా గ్రామంలో ఇంత సంఘటన 40 గొర్రెలు మరి కూలిపోయి ఇబ్బంది పాలిక అయ్యి ఆరోగ్యంగా కూడా దెబ్బతిని చచ్చిపోయే అవకాశం ఉంటుంది. రైతు అనే వ్యక్తి గొర్రెలు అంటే గొర్రె కాపరు కూడా రైతే, రైతును ఆదుకోవాలని అదే ఖచ్చితంగా ఎక్కడన్నా కానీ గాలిచ్చి దొరకబట్టి ఆ లారీ వాణి మీద చర్య తీసుకోవాలి. అంతకంటే ముందు కూడా ఒక కట్టికోడు వచ్చి ఒక రోజు వచ్చి తిరిగిపోయినాడు వాణి కూడా పిలిచి అడిగితే ఆధారం కూడా కొద్దిగా దొరుకుతుందని ఖచ్చితంగా ఎవరినన్నా ఇంబడబడి దొరకబట్టుకొని ఒక గత 15-20 రోజులలో సహకరించి చేస్తే దానికి మేమందరం ఎలవేళ పోలీసు వాళ్ళకు మేము సహకారంగా ఉంటామని కోరుకుంటున్నాం. ఇల్లంతకుంట మండలం పొత్తూరు గ్రామానికి చెందినటువంటి గొర్రెలు కాచుకొని జీవనం పొందుతున్నటువంటి గొర్రెల కాపరుల కాపరుడైనటువంటి ఎగుర్ల కనకయ్య గారిని మన పక్క గ్రామమైనటువంటి చొక్కరాపల్లె గ్రామంలో రోజు ఎప్పటిలాగే దైనందిన జీవితం గడుపుతున్నటువంటి సందర్భంలో అక్కడ గొర్రెలను పండబెట్టుకుని మందమైన ఉన్న సందర్భంలో కొంతమంది అగంతకులు దుండగులు వచ్చి అతన్ని కాళ్ళు చేతులు కట్టేసి అతన్ని మందపైన దాడి చేసి అక్కడన్నటువంటి గొర్రెలను మేకలను అన్నిటిని కూడా ఎత్తుకెళ్ళడం జరిగింది. తనను కూడా తీవ్రంగా బద్దం చేస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తూ అదేవిధంగా ఎగుర్ల కనకయ్య గారికి కూడా న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. తప్పకుండా న్యాయం చేస్తామని ఈ సందర్భంగా మీ అందరి పక్షాన హామీ ఇస్తూ ఉన్నాం. తప్పకుండా అదే జరుగుతుంది, తప్పకుండా రికవరీ అవుతుందని చెప్పి పూర్తి విశ్వాసం మాకుంది. తప్పకుండా సిపి గారు ఎందుకంటే సంఘటన స్పందించి వెంటనే సంఘటన స్థలంకి సిపి గారు రావడం జరిగింది. అక్కడన్నటువంటి సిసి ఫుటేజ్ అన్నీ కూడా చూడడం జరిగింది. ఎక్కడ కూడా హెచ్చరికలు కూడా వదిలిపెట్టకుండా అన్ని కొనాల్లో వాళ్ళు దర్యాప్తు చేస్తూ ఉన్నారు కాబట్టి బాధితునికి న్యాయం జరుగుతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. మేము ఇక్కడికి వచ్చేసినటువంటి మన కనకన్న గారు కానీ నరసన్న కాళోజీ సేవలు మరువలేనివని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం పరిషత్ కార్యాలయంలో ప్రజాకవి కాళోజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ వేణుగోపాల్ కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. తెలుగు సాహితీ రంగానికి ప్రజాకవి కాళోజీ చేసిన సేవలు మరువలేనివని ఎంపీపీ అన్నారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ ప్రజల గోడును తన గొంతుకు ద్వారా వినిపించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు చిరస్మరణీయులని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాళోజీ నారాయణరావు జయంతి ఉత్సవాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహిస్తుందని తెలిపారు. సామాన్యుల వేదనలను తనగోడుగా వినిపించినే ప్రజల పక్షంలో నిలిచిన కాళోజీ ఆరాధ్యుడని తెలిపారు.
తన భావాలను వీలైనంత తేలిగ్గా వ్యక్తం చేయడమే కాళోజీ ప్రత్యేకత అన్నారు. తన కవిత్వంలో ప్రజా జీవితాన్ని చిత్రించిన ప్రజాకవి కాళోజీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నల్లా రాజేందర్ రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తిరపాక కొండయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. కార్యాలయంలో స్వర్గీయ కాళోజీ నారాయణరావు గారి జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇట్టి ఉత్సవాలకు గౌరవనీయులు జడ్పీటీసీ ఉమాకొండయ్య గారు, వైస్ ఎంపీపీ నాగయ్య గారు, మాజీ జడ్పీటీసీ లచ్చిరెడ్డి గారు, స్తంభంపల్లి ఎంపీటీసీ ఉపేందర్ గారు, మరి దేశపల్లె జగరావుపల్లి ఎంపీటీసీ, తర్వాత వరదవెల్లి ఎంపీటీసీ, బోయిన్పల్లి ఎంపీటీసీ మరియు ఎంపీడీఓ రాజేందర్ రెడ్డి గారు అందరి హాజరవడం జరిగింది. కాళోజీ నారాయణరావు గారు మన తెలంగాణ సమాజానికి, తెలంగాణ సాధించడానికి వరకు వారు మార్గదర్శకులు. వారి యొక్క ఆశయాలను వారి యొక్క ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు కృషిగా మన మండల ప్రజాధికారం మండలంలో ప్రజాపతులు అందరము కృషి చేస్తామని మనం చేస్తున్నాం. జై హింద్. నూతన రెవెన్యూ చట్టంపై హర్షం వ్యక్తం చేస్తూ బోయినపల్లి మండల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేస్తూ నూతన రెవెన్యూ చట్టం తీసుకువస్తున్న సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి పటాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. మండల కేంద్రంతో పాటు నీలోజీపల్లి, కొద్రుపాకలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి పటాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతుల కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారని, రెవెన్యూలో రైతులకు ఇబ్బందులు వీఆర్ఓలతో ఉన్నాయని గ్రహించి వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేస్తూ నూతన రెవెన్యూ చట్టం తీసుకువస్తున్న సీఎం కేసీఆర్కు ప్రజలు ఎప్పుడూ రుణపడి ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కొనకటి నాగయ్య, మాజీ జడ్పీటీసీ కొనకటి లచ్చిరెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తిరపాక కొండయ్య, మండల టీఆర్ఎస్ అధ్యక్షులు మేడుదుల మల్లేశం, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి, అనుమల భాస్కర్, ఆయా గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఈరోజు మన రైతులందరికీ ఎంతో మేలు జరగాలని, రెవెన్యూ చట్టంలో మార్పులు కావాలని ఎంతోమంది రైతుల ఆశ. ఆ ఆశను మన కేసీఆర్ గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మన ముఖ్యమంత్రి గారు మరి రైతులందరి కళ్ళల్లో ఆనందం చూడాలనే ఆశ ఆలోచనతో ఈరోజు రెవెన్యూ చట్టంలో మార్పు తెచ్చి ఈ వీఆర్ఓ వ్యవస్థను మార్చుకుంటూ ఆంధ్రోళ్ళ పాలనలో ప్రతి ఒక్కరికి నీళ్లకు ఇబ్బంది ఉండేది. ఈరోజు ఎక్కడ చూసినా కూడా మనకి ఏ చెరువు చూసినా, ఏ కుంట చూసినా అన్ని దగ్గరలో నీళ్లను నింపడానికి మిషన్ భగీరథ్ సారి కాకతీయ కాలువ ద్వారా, మన వరద కాలువ ద్వారా మన చెరువులు నింపుకుంటూ ఎల్లంపల్లి డ్యామ్ నుంచి మన అందరికీ నీళ్లు తీసుకురా. ఈరోజు నీలోజిపల్లె గ్రామంలో సీఎం కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. రైతులను ఎంతో ఇబ్బంది పెట్టే
విఆర్ఓలను రద్దు చేసి భూమి తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేయుటకు అనుమతిచ్చారు. వారం రోజులలో పాస్బుక్ ఇవ్వడానికి కూడా చూడడానికే సీఎం గారు ఈ వ్యవస్థను విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి తహసీల్దార్లకు ఏ మండలం అవుతుందో ఆ మండలనే రిజిస్ట్రేషన్ ఎంఆర్ఓ గారే చేస్తారు, తహసీల్దార్ గారు చేస్తారు. వారం రోజులనే బుక్కే వస్తుంది, డైరెక్ట్ పాస్బుక్కే రైతులకు అందజేయడానికి ప్రభుత్వం ఇంత గొప్ప ప్రభుత్వం ఏ రాష్ట్రంలో, దేశంలో ఏ రాష్ట్రంలో. ఈరోజు బోయినపల్లి మండలంలో ప్రతి గ్రామం నుంచి సర్పంచులు, ప్రతి గ్రామ పంచాయతీలో రైతులు ప్లస్ వార్డు నెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు మరి అందరూ కేసీఆర్ చేసిన పాలన చూసి ఎంత ఉత్సాహంగా పాలాభిషేకం అంటే టపకాయలంటే పెద్దగా పూరము తీసుకొచ్చి బంగారు తెలంగాణ సాధించే దిశగా అంటే కాళేశ్వరం నీళ్ళైతేంది, పింఛన్లు అయితేంది, ప్రతి ఒక్కటి ఎన్నో చేస్తుండ్రంటే కానీ అందరూ ఆ ముఖ్యమంత్రి గారికి పాదాభివందనం చేస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ ఆనాటి బ్రిటిష్ కాలం నుంచి మొదలుకుంటే మరి నైజాం కాలం నుంచి బూజు పట్టిన రెవెన్యూ వ్యవస్థలో ఉన్న లొసుగులను ఆయన ప్రత్యక్షంగా చూసి మన ప్రజల తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజల యొక్క బాధలను మరి తెలంగాణ సాధన దిశలో 14 సంవత్సరాలు వారు ప్రత్యక్షంగా చూడడమే కాకుండా ప్రత్యక్షంగా రైతులు కానీ ప్రజల కానీ ఈ రెవెన్యూ ద్వారా అనుభవిస్తున్న కష్టాలను అధిగమించి వారు పెకిలి వేయాలనే ఉద్దేశంతో వారు తీసుకున్న నిర్ణయం దానిని స్వాగతించుకుంటూ మన బోయినపల్లి మండలంలో వారి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేసి మరియు టపాసలు పేల్చి వారు చేసిన ఈ బిల్లుకు స్వాగతంగా విజయం సాధించాలని, అలాగే వారు సాధిస్తూ వాళ్ళ కళలు కన్న బంగారు తెలంగాణ సాధించే దిశగా మన బోయినపల్లి మండల సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ పెద్దలు, పార్టీ శ్రేణులు అందరూ కూడా వారి యొక్క సూచించిన ఆశయాలకు, వారు నడుస్తున్న అటువంటి సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లాలని, వారు కళలు కన్న బంగారు తెలంగాణ సాధించే దిశగా మేమందరం కృషి చేస్తామని ప్రమాణం చేసుకుంటూ వారు మంచి ఆయురారోగ్యతను ఉండి మన తెలంగాణ ప్రజానికానికి ఇంకా సేవ చేయాలని ఆశిస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై తెలంగాణ. రాష్ట్ర సాధకులు, గౌరవనీయులు, పూజలు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విఆర్ఏ రద్దును మరియు రెవెన్యూ కొత్త చట్టాన్ని హర్షిస్తూ బోయినపల్లి మండలంలో ప్రతి గ్రామంలో సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, రైతులు స్వచ్ఛందంగా వారు చేసిన పనికి మా బోయినపల్లి రైతులు మరియు ప్రజలు వారికి ఎల్లవేళ అందుదండగా ఉంటూ వారు మరిన్ని సేవలు చేయాలని కోరుకుంటున్నాము. వారు చేసిన ప్రతి ఒక్కటి మిషిని కాకతీయ కావచ్చు, రైతుల కోసం చెరువులు నింపిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు, 3 సంవత్సరాలలోపే మన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకొని పూర్తిగా అన్ని గ్రామాల్లో చెరువులు నిండే విధంగా మరియు అందరూ పంటలు వండించి రైతే రాజుగా ఉండాలన్న ఉద్దేశం కొద్దికి తను తీసుకున్న ఈ ప్రతి పనికి, ప్రతి దానికి మేము బోయినపల్లి మండల తరఫున మా వంతు తను ఏ పిలిపించినా కృషి చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నా. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తీసుకుంటున్న నిర్ణయము చాలా గొప్ప నిర్ణయం. ఎందుకొరకంటే అవినీతిని పేరుకపోయినటువంటి విఆర్ఓలు ఇలా రద్దు చేయడం చాలా గొప్ప విషయం. మరి ఊరూరున ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు పాలాభిషేకము ప్రతి గ్రామ పంచాయతీలో చేయడం జరుగుతుంది. ఎంత ఆనందకరం అంటే నిజంగా చెప్పాలంటే మరి మేము పుట్టినప్పటి నుంచి కూడా ఇటువంటి పాలన చూడలేదు. ఇలా లక్షల ఎకరాలలో ఎటు చూసిన పచ్చదనం, ఎటు చూసిన నీరు, ప్రతి చెరువు, ప్రతి కాలువ, ప్రతి ఊరు నిండా ఇంత గొప్ప వ్యక్తి మరి దేవునితో పోల్చుకొని ఆయనకి ఎంత సేవ చేసినా వారికి సేవ తక్కువని ఇలా వేల టన్నుల
లక్షల టన్నుల వడ్ల గింజలు అన్నా కానీ ఒక్క గింజ కూడా పొల్లుపోకుండా కొన్న ఘనత మరి కేసీఆర్ గారిదే. ప్రతి చెరువు నింపిన ఘనత కేసీఆర్ గారిదే. ప్రతి మూల మూలగా నీళ్లు పంపిన ఘనత కేసీఆర్ గారిదే. మరి వారికి మనం చెప్పాలంటే రోజుల తరబడి చెప్పినా కానీ నిజంగా ఇవాళ మనకు చాలది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఇవాళ మనం చేతులెత్తి కాదు పాదాభి నమస్కారం చేసుకుంటూ ఇవాళ ఆ గొప్ప వ్యక్తిని మనం తలుచుకున్నాము అన్న అనుకుంటున్నాం. అంటే ఇవాళ కేసీఆర్ గారు మరి 10 కాలాల పాటు ముఖ్యమంత్రిగా ఉండి రుద్రంగి మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖ వీఆర్ఓ వ్యవస్థ రద్దు మరియు ప్రక్షాళన చేసిన సందర్భంగా మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి, మంత్రి కేటీఆర్ గారి మరియు ఎమ్మెల్యే రమేష్ బాబు గారి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ గట్ల మీనయ్య మాట్లాడుతూ వీఆర్ఓ చట్టాన్ని రద్దు చేయడం ఒక కేసీఆర్ గారికే సాధ్యమైందని, ప్రజలకు వారు ఎంతో మేలు చేశారని, యావత్ భారతదేశం గర్వించదగ్గ విషయమని తెలిపారు. ఎంపీపీ గంగం స్వరూపారాణి మాట్లాడుతూ వీఆర్ఓ వ్యవస్థ రద్దు చేయడం అవినీతికి కళ్లం పడుతుందని, వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేయడంతో పాటు రెవెన్యూను ప్రక్షాళన చేయడం చారిత్రాత్మకమని తెలిపారు. గ్రామశాఖ అధ్యక్షులు దయ్యాల కమలాకర్ మాట్లాడుతూ ప్రజలు వీఆర్ఓ వ్యవస్థ వల్ల ఎంతో ఇబ్బంది పడ్డారని, రైతులకు ఇబ్బంది కలగకుండా ఎంతో మేలు చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గట్ల మీనయ్య, ఎంపీపీ గంగం స్వరూపారాణి మహేష్, గ్రామశాఖ అధ్యక్షులు దయ్యాల కమలాకర్, మాజీ జడ్పీటీసీ అంబటి గంగాధర్, ఎంపీటీసీ మంచే లావణ్య రాజేశం, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల భూమక్క, రైతు బంధు సమితి అధ్యక్షులు కేసిరెడ్డి నర్సిరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దయ్యాల నారాయణ, నాయకులు కోమీరే శంకర్, పిడుగు లచ్చిరెడ్డి, దుబ్బార్ రవి, మరిగడ్డ సతీష్, మేకల రాజేందర్, మారంపల్లి రాజకుమార్, కోడిగంటి శ్యామ్, ఉప్పులేటి గణేష్, కాదసు లక్ష్మణ్, మీసాల అజయ్ మరియు టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్లకు సంబంధించినటువంటి హక్కులు కానీ, మిగతా భూములకు సంబంధించి కానీ, వాళ్ళ ఇండ్లకు సంబంధించిన కానీ అవసరాలు ఎలాంటి అవినీతికి ఇలా నిర్వహించినందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఇక్కడికి వచ్చినటువంటి జడ్పీటీసీ గారికి, గ్రామశాఖ అధ్యక్షుల గారికి మరియు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారికి, రైతు సమన్వయ సమితి కమిటీ మెంబర్ గారికి మరియు కోఆప్షన్ గారికి, ఎంపీటీసీలకు, వార్డు మెంబర్లకు మరియు మాజీ జడ్పీటీసీ గారికి, ముఖ్యంగా టీఆర్ఎస్ని ముందుకు నడిపించడానికి కృషి చేస్తున్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ కేసీఆర్ గారికి మరియు జిల్లా మంత్రివర్యులు కేటీఆర్ గారికి మరియు స్థానిక శాసనసభ్యులు రమేష్ బాబు గారుల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సంవత్సరాల నుండి రైతులు బాధపడుతున్నటువంటి తరుణం ఏదైతే ఉన్నదో, ఈ భూముల విషయంలో రైతులు అనేక సంవత్సరాలుగా ఎప్పుడో బ్రిటిష్ కాలంలో చేసినటువంటి రెవెన్యూ చట్టాల మూలంగా అనేక బంధు కానీ, రైతు బీమా కానీ, ఏదైనా కానీ శాశ్వత పరిష్కారం దిశగా గౌరవ కేసీఆర్ గారు అడుగులు వేస్తున్నారు. కాబట్టి వారికి రుద్రంగి టీఆర్ఎస్ పార్టీ పక్షాన సంపూర్ణ మద్దతు విశ్వాసాన్ని ప్రకటిస్తూ, ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి గౌరవ ఎంపీపీ గారికి మరియు గౌరవ జడ్పీటీసీ గారికి, అదేవిధంగా రైతు బంధు సమితి కన్వీనర్ గారికి, అదేవిధంగా ఎంపీటీసీలకు మరియు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారికి, గౌరవ మాజీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా రైతుల సంక్షేమ ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి మరి రైతులకు చాలా ఇబ్బంది అవుతుందనే తరుణంలో పట్టిన మరి ఈ యొక్క రెవెన్యూ చట్టాన్ని మార్పు చేయాలని వీఆర్ఓ వీఆర్ఏలను రద్దు చేస్తూ మరి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం చాలా గర్వించదగ్గ విషయము. ముఖ్యంగా మన ప్రజల పక్షాన కానీ పెద్ద ఎత్తున హర్షాలు ధ్వనులు రేకెత్తుతున్నాయి. కాబట్టి ఆ తరుణంలో ఒకటే ఈరోజు మనము ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి, స్థానిక శాసనసభ్యులు రమేష్ బాబు గారికి మరి ఈరోజు పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి జడ్పీటీసీ గారికి, ఎంపీపీ గారికి, మరి ఎంపీటీసీ సభ్యులు, అలాగే వార్డు సభ్యులు, ముఖ్యంగా టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అందరికీ నా యొక్క పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై రమేష్ బాబు, జై కేసీఆర్. కరీంనగర్ రూరల్ ఏడీఈగా విధులు నిర్వహిస్తున్న బోయిని సాగర్ చింతకుంట పవర్ ప్లాంట్ వద్ద విధులు నిర్వహిస్తుండగా కెనాల్లో పడి మృతి చెందారు. సాగర్ స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట గ్రామం కాగా భార్య విజయ, ఇద్దరు కూతుర్లు, కొడుకు ఉన్నారు. కరీంనగర్ రూరల్ చింతకుంట పవర్ ప్లాంట్ వద్ద విధులు నిర్వహిస్తుండగా కెనాల్లో పడి మృతి చెందడం పట్ల కోనారావుపేట మండల కేంద్రంలో విషాదం నెలకొంది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన బాలరాజుకు లోయర్ లింబు లేనందున స్త్రీనిధి మహిళా సంఘ సభ్యులు సంక్షేమార్థ నిధి నుండి జిల్లా పరిపాలనా అధికారి కృష్ణభాస్కర్ చేతుల మీదుగా తక్షణ ఆర్థిక సహాయం కింద 25,000 రూపాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంజయ్య, డిఆర్డీఓ కె కౌటిల్య, ఏడీఆర్డీఓ డి అంజయ్య, డిపిఎంఎం సుధారాణి, స్త్రీనిధి ఆర్ఎండి మోహన్ రెడ్డి, స్త్రీనిధి సిబ్బంది, మండల ఏపీఎం మరియు సిసి గార్లు పాల్గొన్నారు. బెల్లంపల్లి మండలంలో మత్స్యకారులకు చేపల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ సత్యనారాయణ, ఎంపీపీ గోమాస శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు సింగం గణేష్ గౌడ్, వైస్ ఎంపీపీ ఎంబడి రాణి సురేష్, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో కాళోజీ నారాయణరావు కార్యాలయంలో కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణా రాఘవరెడ్డి కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నాగలక్ష్మి, జిల్లా పరిషత్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సాధారణ ప్రసవంతో తల్లి బిడ్డ ఆరోగ్యం మరింత క్షేమమని మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని మల్లారంకు వెళ్లే రహదారిలో నూతనంగా నిర్మించిన నందిని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని సందర్శించారు. గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక వసతులతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆసుపత్రి నిర్మించి నిర్వాహకులు గూడూరి మధును అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ నందిని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలోని వైద్యులు ఉషా, దిలీప్లు గర్భిణీ స్త్రీలకు సాధారణంగా ప్రసవం జరిగేలా చూస్తున్నారని, సాధారణ ప్రసవాలను ప్రోత్సహిస్తున్న వైద్యులందరికీ ఆమె ప్రత్యేక అభినందనలు తెలిపారు. అలాగే స్త్రీలకు సంబంధించి వైద్య సేవలు డాక్టర్ ఉషా ప్రత్యేక శ్రద్ధ కనబర్చి చూస్తున్నారని తెలిపారు. ఆసుపత్రిలో సాధారణ ప్రసవం చెందిన బాలింతకు బేబీ ఉయ్యాలను నిర్వాహకులు గూడూరు మధు అందించడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ ఆసుపత్రిలో గర్భిణులకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించారని అన్నారు. ఆసుపత్రిని సందర్శించిన మున్సిపల్ చైర్పర్సన్ దంపతులను నిర్వాహకులు గూడూరు మధు శాలువాతో సన్మానించి సత్కరించారు. కార్యక్రమంలో గౌరవ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, గోలి మహేష్, అన్నారం శ్రీనివాస్, సలీం, నీలం శేఖర్, కుమ్మరి శిరీష శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యులు మల్లేశం, ఆసుపత్రి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వేములవాడ పట్టణ తెరాస అధ్యక్షులు పుల్కం రాజు ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కేసీఆర్, కేటీఆర్, ఎమ్మెల్యే రమేష్ బాబు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రాజేందర్, కౌన్సిలర్ యాచమనేని శ్రీనివాసరావు, నిమ్మచెట్టి విజయ్, మహేష్, కుమ్మరి శ్రీనివాస్, మారం కుమార్, సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, తెరాస నేతలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మన చంద్రశేఖర గారు, మరి 14 సంవత్సరాలు కాలం పాటు అనేక ఉద్యమాలు చేపట్టి మరి రాష్ట్రమంతా పాదయాత్ర కానీ మరి అన్ని రకాల సందర్శన సందర్భంలో మరి ప్రజలు కానీ రైతాంగం కానీ మరి అన్ని రంగాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ ఎలాంటి కష్టసుఖాలు నష్టాలు ఉన్నారో చూసినటువంటి వ్యక్తి, మరి 14 సంవత్సరాలు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా ఆలోచించిన వ్యక్తి, మరి 2014లో రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకున్నటువంటి కేసీఆర్ గారు మరి మొట్టమొదటిగా ప్రజలకు కావాల్సింది నీరు, అదేవిధంగా అన్ని రకాలుగానే ఆహారం, మరి విద్యుత్తు, అన్ని రకాలైనటువంటి సదుపాయాలు చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి మొన్నటికి మొన్న వేములవాడ రెవెన్యూ డివిజన్ ప్రకటించుకోవడం జరిగింది. మరి నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఈరోజు అసెంబ్లీలో ఏకపక్షంగా మరి కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి రైతాంగానికి మరి వారి కళ ఉన్నటువంటి ఒక అవకాశాన్ని తీసుకొచ్చినటువంటి గౌరవనీయులు కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు వేములవాడ పట్టణ తరపున. మరి ప్రతి ఒక్కరూ స్వాగతించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మొన్న మన ఎమ్మెల్యే రమేష్ బాబు గారి పైన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గారు కొన్ని చివాకులు పేలిన విషయం గురించి కూడా మనం అందరం ఖండించాల్సిన అవసరం ఉంది. వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు ఏదో జనవరిలో ఉంటున్నారు, వారు మీద లుకౌట్ నోటీస్ చేయాలని మాట్లాడుతున్నారు. ఇప్పటికే నీ అహంభవం మాటలతోటే ఒక్కసారి ఎంపీగా గెలిచిన తర్వాత
మళ్ళీ ప్రజలు నీ వైపు చూడకుండా నేను చీచి అనే పరిస్థితి వచ్చిందంటే కారణం ఇటువంటి మాటలే. ఎమ్మెల్యే గారు అక్కడ రాజభోగాలు అనుభవిస్తలేరు. మనిషి అక్కడ ఉన్న మనసంతా వేములాడ పైన ఎమ్మెల్యే గారు దృష్టి కేంద్రీకరించారు. ఒక ఐసోలేషన్ కేంద్రం కావాలంటే 2 రోజుల్లోపనే ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేశారు. వేములవాడ పురపాలక సంఘంలో బుధవారం ప్రజాకవి కాళోజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ప్రజాకవి కాళోజీ హక్కులు అడిగిన ప్రజల మనిషి, ఉద్యమం నడిపిన ప్రజావాది, తెలంగాణ జీవిత చలనశీలి, పుట్టుక చావులు కాకుండా బతుకున్నంతకాలం తెలంగాణకి ఇచ్చిన మహనీయుడని కొనియాడారు. కాళోజీ జన్మదినాన్ని భాషా దినోత్సవంగా ప్రభుత్వం జరపడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మట్టా శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ మధు రాజేందర్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ కుటుంబ సమేతంగా వేములవాడ ఆలయంలో రాజన్నను దర్శించుకున్నారు. వేములవాడ ఆలయ చైర్మన్ స్వామి దర్శనం కలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈనాటి ఎల్ఆర్టీ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.